ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నిర్వహించడానికి 49 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 1766 టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా అప్డేట్స్ ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. లైవ్ లో ఆ సమాచారాన్ని అందించడానికి, అప్డేట్స్ ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి లైవ్ లో ఉన్నారు. తిరుపతి చారి చెప్పండి, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది, ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపుతోంది, పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉంది. 69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 28 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తన 6 గ్యారంటీలను కూడా ఉపయోగించిందని చెప్పుకోవచ్చు. 6 గ్యారంటీల్లో ఈ 6 గ్యారంటీలలో అన్ని ప్రజలు కూడా విశ్వసించారని కూడా మనం భావించాల్సి వస్తుంది. ఈ క్రమంలో తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారనేది కూడా. ఇక పోస్టల్ బ్యాలెట్ చూస్తే ఉదయం నుంచి జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభను కనబర్చింది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆధిక్యంలోకి రావడానికి అవసరమైన విధంగా తన ప్రచారాన్ని నిర్వహించింది. మార్పు రాబోతోంది, ప్రజలు మార్పు రాబోతోంది, కాంగ్రెస్ వస్తోంది అంటూ కూడా ప్రచారం చేసుకున్నారు. దీనికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతోందని చెప్పుకోవచ్చు. అయితే ముందు నుండి ఎగ్జిట్ ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. సర్వేలు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్కు అనుకూలంగానే వచ్చాయి. అయితే వీటన్నిటినీ విశ్వసించలేము, ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మంత్రి కేటీఆర్ కూడా ఒకవైపు వివరణించారు. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ పై తమకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఎజెండాను అమలు చేయబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఏదైతే సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 9 డిసెంబర్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటారు. దీనికి అనుగుణంగానే ఈరోజు ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ తన ప్రభావం చూపుతోంది, తన కాంగ్రెస్ దూసుకువెళ్తోంది. ఇక తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ తన హవాను కనబరిచింది. మరొక వైపు అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించేందుకు సిద్ధమైంది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం లోపు 4 గంటల లోపు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా 40 కౌంటింగ్ సెంటర్లలో దాదాపు 1750 పైచీలకు రౌండ్లలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 నుంచి 22 రౌండ్ల వరకు ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఆయా నియోజకవర్గాలను బట్టి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి, కామారెడ్డి, కొడంగల్ రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కనబరుస్తున్నారు. అదేవిధంగా మధిరలో మల్లి భట్టి విక్రమార్క, మరొక వైపు బీజేపీ పార్టీకి సంబంధించి కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తుంది నిర్మల్, అదేవిధంగా ముతోల్, బోత్ స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరుస్తుంది. ఇక మరికొన్ని స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల్లో, అంటే ఇప్పటి వరకు రెండు రౌండ్లలో 69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 28 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా 2 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, 3 స్థానాల్లో ఎంఐఎం, ఇతర 4 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. మొత్తానికైతే ఒకవైపు పూర్తి మెజార్టీ వస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీకి హంగు ఏర్పడుతుంది లేదు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఇక చర్చలకు పూర్తిగా పులి స్టాప్ పెట్టే పరిస్థితి అయితే ఏర్పడ్డది. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధించబోతుంది అనేది ఒకవైపు అర్థమవుతుంది. ప్రజలు కూడా ఒకే పార్టీకి ఓటు వేయాలి అని భావించారు. దానికి అనుగుణంగానే ఒకే పార్టీకి ఓటు వేసి తమ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా, అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అనుసరించిన విధానాలనే తెలంగాణలో అనుసరించింది. ఆ విధానాల ద్వారానే పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రజల్లోకి వెళ్ళిపోవడం
ఆర్ గ్యారంటీలను చెప్పడం, అదేవిధంగా ప్రభుత్వ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయాన్ని కానీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి విషయాన్ని కానీ ప్రజల క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లగలిగింది. అదేవిధంగా 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పైన సాధారణంగా వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చిందని కూడా మనం భావించుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు హార్ గ్యారంటీలో కాకుండా ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, తర్వాత వాటి అన్నింటినీ క్యాచ్ చేసుకోగలిగింది. దీనికి అక్కడ కర్ణాటక ఫలితాలను కూడా ఇక్కడ మొత్తానికి ప్రజలకు వివరించడం, కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటిది, గ్యాస్ సిలిండర్ 500కే అని చెప్పేసి, 4000 పెన్షన్ విధానము, తర్వాత ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లాంటి అంశాలను తీసుకెళ్లడం, తర్వాత ఉద్యమకారుల ఎవరైతే వారందరికీ కూడా 250 గజాల స్థలము ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం, తర్వాత ఇందిరామ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించడం, నిరుద్యోగ విద్యార్థులకు అంటే విద్యార్థులకు 5 లక్షల వరకు వాళ్ళకు భరోసా కార్డు ఇవ్వడం లాంటి ఇవన్నీ అంశాలు కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ అంశాలన్నీ కూడా పనిచేశాయని చెప్పుకోవచ్చు మొత్తానికైతే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి సంక్షేమ అభివృద్ధి పథకాలు తమను గెలిపిస్తాయని భావించినప్పటికీ, గతంలో 2018లో మాత్రం రైతు బంధు పథకం ఇటు బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది. అదేవిధంగా ముందు అయితే 2014లో కూడా మనము ఒకసారి తీసుకుంటే 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రధానంగా, రుణమాఫీ, తర్వాత కొత్తగా తెలంగాణ సెంటిమెంటు తెలంగాణను సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీని ఆ రోజు ఆదరించారు. దానికి అనుగుణంగానే ఉద్యోగాల కల్పన కూడా బీఆర్ఎస్ పార్టీతోనే అంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా భావించారు. దీనికి అనుగుణంగానే ఆ రోజు 61 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు. ఆ తర్వాత 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టింది, కొన్ని చెప్పినవి కానీ కొన్ని చెప్పని హామీలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను కూడా తీసుకొచ్చింది. ఆ పథకాలన్నింటిని కూడా ప్రజలు కొంత 24 గంటల కరెంటు, మెయిన్గా 24 గంటల కరెంటు ఉచిత, రైతులకు పూర్తిగా ఉచిత కరెంటు, దీని వీటన్నింటిని తర్వాత ఈ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీరు ఇచ్చింది ఆనాడు. తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీయడం, ఆ చెరువుల గొలుసుకట్టు చెరువులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేసి ఏదైతే వర్షాలు పడ్డ సందర్భంగా ఆ చెరువులన్నీ నిండేలాగా మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్ట్ ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 2018 వరకు ఈ 5 ఏళ్లలో అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. కాబట్టి ఆ రోజు 2018లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలి, తర్వాత పెన్షన్స్, మెయిన్గా పెన్షన్స్ 200 రూపాయల నుంచి 2016 రూపాయలకు 1000 రూపాయలకు, ఆ తర్వాత 2016 రూపాయలకు ఇలా పెన్షన్స్ కూడా పెంచడం, వీటన్నిటి కూడా మళ్ళీ తిరిగి 2018లో అధికారం తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. అందులో రైతు బంధు కూడా, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ స్థానికంగా దాని నియోజకవర్గాల్లో కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కానీ ఎండగట్టడంలో కానీ సఫలీకృతులు అయ్యారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇక మరి 2వ రౌండ్ పూర్తయ్యేసరికి ఇదే హవా కొనసాగుతుందా, లేదంటే బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి ఆధిక్యంలో కొనసాగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు పూర్తిగా స్పష్టమైన విధానాన్ని అనుసరించి ఓటు వినియోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, చాలా ప్రధాన సర్వేలు సిఎన్ఎన్ ఐబిఎన్ కానీ చాణక్య మిషన్ కానీ ఇలాంటి సర్వేలు అన్ని సంస్థలు, ఇండియా టుడే సర్వేలు కానీ ఇట్లా చాలా సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు, ఆ సర్వేలు అన్నీ కూడా పూర్తి మెజారిటీని ఇచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ 62 నుండి 72 స్థానాల్లో గెలవబోతుందని చెప్పేసి కూడా పూర్తి మెజారిటీని ఇచ్చాయి. మనకు 119 నియోజకవర్గాల్లో
మనకు 60 నియోజకవర్గాలు మ్యాజిక్ ఫిగర్ అయితే, 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే, ఈ 60 నంబరుకు మనకు ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఉంటారు 60. సో 61 మొత్తంగా మ్యాజిక్ ఫిగర్గా 61 స్థానాలు ఉండాలి. ఈ 61 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటూ వచ్చారు. దీనికి అనుగుణంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా సర్వేలు కూడా ముందు సర్వేలు చెప్పాయి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పాయి. అయితే తొలి రౌండ్లో మనం ఫలితాలు చూసినా, అంతకుముందు మనము ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో చూసినా, పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పోస్టల్ బ్యాలెట్ వచ్చింది. తొలి రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్లో 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 31 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. అంటే ఇప్పుడు రెండో రౌండ్ కొనసాగుతుంది, రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువడవుతున్నాయి. ఇప్పటికి వరకు కొన్ని ఫలితాలు అందాయి, వాటిలలో ఖచ్చితంగా అనేక స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నాయి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తన హవాను కొనసాగిస్తుంది. అస్తం గుర్తు ప్రజలు అస్తం గుర్తుకు ఓటు వేశారని కూడా మనం భావించాల్సి వస్తుంది. ఇక చాలా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీ 31 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ 71 స్థానాల్లో ముందంజలో ఉంది. రైట్ తిరుపతి సారి మీరు హోల్లో ఉండండి, ఇక మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు, లైవ్ లో అందిస్తారు. చెప్పండి కిషోర్ గారు, చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ తమ హావా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ఆ కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు అంటూ కూడా ఇటు ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారం అయితే ఇటు ఓటర్లు అయితే నిజం చేసినట్టుగా కూడా ఇటు అయితే ఫలితాలు 1వ రౌండ్ 2వ రౌండ్ ఫలితాలను బట్టే స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ములుగు జిల్లాలోని ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క ముందు వరుసలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 3000కు పైగానే ఇటు ముందంజలో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే విధంగా భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే ములుగు జిల్లాలో మనం ప్రత్యేకంగా ఇటు ములుగు జిల్లా చూసుకుంటే ఇది ఏజెన్సీ ప్రాంతం, ప్రతి ఓటు హక్కు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా నమోదైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటు వేసేందుకు కూడా పారులు తీరాలు, ఇక్కడ పోలింగ్ సరళి కూడా ఇటు పెరిగిన పరిస్థితి అయితే కనిపించింది అని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ కూడా ఇటు ఏదైతే ఓటు లెక్కింపు కేంద్రం నుంచి కూడా బయటికి వెళ్లిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సీతక్క లీడ్ లో ఉంది. అదే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇటు ఏదైతే జనగామ, స్టేషన్ గణపూర్, ఇటు నర్సంపేట, పరకాల ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. ఇటు పూర్తి స్థాయిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే మహబూబాబాద్, దోర్నకల్ నియోజకవర్గాలకు సంబంధించి ముందు వరుసలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు తమ యొక్క మేనిఫెస్టోను ప్రజల్లోకి వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వివరించారు, ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్పారు. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణలో సమస్య నిరుద్యోగాల సమస్య అధికంగా ఉంది. నిరుద్యోగులకు గవర్నమెంట్ రాగానే ఏం చేస్తాము అనేది కూడా పూర్తి స్థాయిలో క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కూడా ఏ పార్టీ కూడా రిలీజ్ చేయని పరిస్థితి కాంగ్రెస్ రిలీజ్ చేసింది. దీంతో ఇటు కాంగ్రెస్ అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ వైపే ఇటు ప్రజలు మాత్రం చూసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ప్రత్యేకంగా కూడా ఇటు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు అయితే దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గం